అమెరికా ఏ దేశం మీదన్నా కన్నెర్ర చేస్తే ఇరాక్గా మారుతుంది ఆఫ్ఘనిస్తాన్గా మారుతుంది వాటిట్లో అమెరికా గెలిచిందేం లేదు కానీ అవతలోళ్ళు ఓడిపోయారు ఇలాగా ఇరాక్లో సద్దాం హుసేన్ చచ్చిపోయాడు ఇరాక్ ఇప్పటికీ సర్వనాశనం అయ్యి కొట్టుకు చస్తుంది ఉనికి కోసం రెండు గ్రూపుల మధ్య కొట్లాట కింద బ్రతుకుతుంది సంపద అంతా అమెరికా వాడు దోచుకుపోతున్నాడు లోకల్గా ప్రజలందరూ వీధులు పాలయ్యారు ఆఫ్ఘనిస్తాన్ సేమ్ ఇరవై ఏళ్ల పాటు అమెరికా అక్కడుండి ఓడి వెనక్కి వెళ్ళింది ఇప్పుడు అక్కడ ప్రజలందరూ అమెరికా నమ్ముకున్న వాళ్ళందరూ వీళ్ళ చేత శిక్షలు విధింపబడ్డారు మళ్ళీ అరాచకమే నడుస్తుంది అక్కడ అంటే ఆఫ్ఘనిస్తాను ఇరాక్ ఓడిని అమెరికా గెలవలేదు ఇది విశేషం అయితే ఎందుకు అమెరికా కట్టగా కక్షగడుతుంది కన్నెర్ర చేస్తుంది అంటే తన డాలర్కి ప్రమాదం తెస్తే తన డాలర్కి ప్రమాదం వచ్చినా తన భద్రతకి ప్రమాదం వచ్చిన ఎక్కడికైనా పోతుంది బిన్లాడెన్ అనేవాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తనకి టార్గెట్ పెట్టాడని తెలిసి ట్విన్ టవర్ స్కూలేక బిన్లాడెన్ కోసం వెంటాడింది ఆ తర్వాత వాడి కొడుకు ఆ తర్వాత అల్జవహరి అందరినీ లేపడేసింది అంటే తన భద్రతకు ముప్పు వస్తే అంత సీరియస్గా ఉంటుంది అదే ఏ భారత్కు ముప్పు వచ్చి పాకిస్తాన్లో తిరుగుతున్నా వీడు జస్ట్ ఓ స్టేట్మెంట్ ఇచ్చుకుంటాడు మనం వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న మన శత్రువుల్ని చంపడేస్తామంటే మళ్ళీ యుద్ధం అని చెప్తాడు వీడు అంత దుర్మార్గులు అమెరికా వాడు రెండవ కాన్సెప్ట్ ఉంది డాలర్కి అయితేనే నాశనం చేస్తూ ఉంటుంది ఇరాక్ అధ్యక్షుడు సద్దాం ముసేనప్పు డాలర్కి పోటీగా పెట్రో డాలర్ సపరేట్గా తీసుకురావాలని నిర్ణయించాడు దాన్ని దెబ్బగొట్టారు అట్లాగే ఇప్పుడు భారతదేశానికి అదే త్రెట్ ఉంది రష్యాకి చైనాకి అరబ్ దేశాలకు కూడా అదే త్రెట్ ఉంది ఎందుకంటే ఇంతకుముందు లేనిది అందరూ కూడా డాలర్కి ప్రత్యామ్నాయం పోతున్నారు వెంటనే అమెరికా చేసే పని ఏంటంటే తన సొంత విషపు చిమ్మే శక్తులైనటువంటి సోరోస్ లేదంటే కనుక గేట్స్ ఫౌండేషన్ ఈ ఇద్దరు వివిధ దేశాల్లో చాలా పక్కాగా ఒక రకంగా చెప్పాలంటే స్లీపర్ సెల్స్ లాగా తయారు చేసేశారు మేధావుల ముసుగులో కొంతమందిని మన సమాజంలో మేధావులుగా గుర్తించబడుతుంటారు వాళ్ళకి అవార్డులో రివార్డులో లేదా వాళ్ళు పెట్టిన సంస్థలకి ఫండింగో ఈ సోరోస్ లేదంటే బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి వస్తాయి అవి తీసుకుని వీళ్ళు మేధావులు గుర్తించబడే ఇట్లాంటప్పుడు ఈ స్లీపర్ సెల్స్ని బయటికి తెస్తారనమాట వాళ్ళు ఉద్యమాలు చేస్తారు లైక్ మనకి ఇక్కడ పంజాబ్లో జరిగిన ఉద్యమం ఏదైతే సిక్పర్ జస్టిస్ సంస్థ ఉద్యమం వెనకాల సోరోస్ ఉన్నాడు అట్లా ఏంటి అక్కడ ఈ దేశంలో మోడీ ప్రభుత్వం మళ్ళీ వచ్చిందంటే అమెరికా ఆధిపత్యానికి గండి పడుతుంది ఎందుకు బైడెన్ పెద్దగా పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు ఉక్రెయిన్ లాంటి వాడు కూడా నువ్వొచ్చి మాట్లాడబెట్టుతాము అని చెప్పి మోడీని అడుగుతున్నాడు అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న అధినేతల మీదను భుజంమెత్ చేసి మాట్లాడేటువంటి ఏకైక నాయకుడుగా మోడీ అవతరిస్తున్నాడు ఇది అత్యంత ప్రమాదకరం అవుతుంది రెండోది డాలర్కి పోటీగా రష్యా చైనాలతో నిశ్శబ్దంగా కథ నడుపుతోంది భారతదేశం ఇప్పుడు ఈవెన్ టా టాకాలతో బంగ్లాదేశ్కి కానీ అరబ్బులతో దెర్హామ్స్లో కానీ అలాగే యువాన్స్లో లేకపోతే కనుక రూబెల్స్లో పేమెంట్స్ నడిచిపోతున్నాయి భారతదేశం నిదానంగా దేశాల్లో మన రూపాయితోనే కార్యకలాపాలు సాగించుకునే దిశ నడుస్తుంది ఇలాగే ఇజ్రాయెల్ కూడా అనుకుంది అందుకని వరుస ఈ ఈ మధ్యకాలంలో అమెరికా సృష్టించినటువంటి గొడవలు కెన్యాలో కొద్ది వారాల్లో అమెరికా డాలర్లకి చర్మాంకం పాడుదామంటూ కెన్యా అధ్యక్షుడు విలియం రూటో మాట్లాడాడు ఆ తర్వాత చైనాలో అంతర్యుద్ధం బిగినైంది అలాగే ఇజ్రాయెల్ కూడా అత్యంత ప్రజాదరణ ఉన్న బెంజిమిన్ నెతన్యాహు తెచ్చిన న్యాయ సంస్కరణ బిల్లుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఇజ్రాయెల్ అవసరం లేకుండా న్యాయ సంస్కరణ బిల్లు వెనక్కి తీసుకున్నా కూడా జరుగుతున్న ఉద్యమం వెనకాల అంతర్యుద్ధం వెనకాల సోరోసే ఉన్నాడు అన్నటువంటిది మొన్న మధ్య నేతన్యాహునే అధికారికంగా చెప్పుకొచ్చాడు అట్లాగే లెబనాన్ నుంచి పాలస్తీనా హమాస్ అక్రమ ఆక్రమణలో ఉన్నటువంటి గాజా నుంచి ఇజ్రాయెల్ పైన పెరిగిన మతోన్మాదుల దాడుల వెనకాల కూడా అమెరికా హస్తమే ఉంటుంది అంటే బేసిక్గా అమెరికా తనకి అంటే ఇజ్రాయెల్ ఈ మధ్యకాలంలో అరబ్ దేశాలతో అమెరికానే మిత్రత్వం కలిపింది అది ఇటు రష్యాతో ప్లస్ ఇతర దేశాలతో కూడా లింక్ కలుపుకుని స్వతంత్రంగా బ్రతకడం ప్రారంభించింది దాంతో అమెరికా దాన్ని తొక్కాలనుకుంటుంది ఇది అమెరికా కన్నెర చేస్తే జరిగే పరిణామాలు